కేసీఆర్ చెప్పుడు మాటలు విని చెడిపోయాడట. కేసీఆర్ అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ జర మంచిగా ఉండే కానీ చెప్పుడు మాటలు విని చెడిపోయాడు అని చెప్పేసి అంటున్నాడు ఆయన. ఇక చెడిపోయాడు ఆయన వెంట ఉన్నోళ్లతోనే బీఆర్ సాగమైంది. ఇప్పటికైనా మేల్కోకపోతే బీఎస్పీకి పట్టిన గతే పడుతుంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఏ కేసీఆర్ 16 సార్లు రిక్వెస్ట్ చేస్తే పార్టీలో ఏరినా అయితే మంత్రి పదవి ఇస్తారని చెప్పి ఇవ్వలేదు. కొన్ని నెలలుగా అపాయింట్మెంట్ కూడా అడుగుతున్నా ఇవ్వట్లేదంట. అయితే బీఆర్ఎస్లోనే లిల్లీ పుట్స్ ఉన్నారు. చూసినా లిల్లీ పుట్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినగా కేసీఆర్ మాట్లాడిన లిల్లీ పుట్స్ ఎందుకున్నారంటే బీఆర్ఎస్లో. అంటే లిల్లీ పుట్స్ అంటే ఏంటిదంటే అంటే చిన్నగా ఉండడం, పొట్టిగా ఉండడం, కురసగా ఉండడం అనేదాన్ని లిల్లీ పుట్స్ అని చెప్తా అంటే వాడుతుంటారు. ఇక ఇట్లా బీఆర్ఎస్లో ఉన్నది కురసలు ఇదంతా కూడా కథ అంతా అని చెప్పేసి ఆయన జిల్లా మంత్రి గురించి మాట్లాడుతుంటారు. ఇక అందుకే మాట్లాడుతున్నప్పుడు ఇకనే కాదు తెలుసు కదా, ఆయనకు అర్థమైతే ఆయన కూడా పార్టీలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని చెప్పేసి ఇక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండు, అంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉండుకుంటూ తర్వాత మండలికి చైర్మన్గా అయ్యి తర్వాత ఆయనతో కలిసి పనిచేసినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పుడు మాట అంటున్న మాట మనసులో మాట బయట పెట్టిండు ఇప్పుడు ఆయన. ఎస్, అట్లా ఎందుకంటే చెప్పుడు మాటలు చనిపోయిండట కాక.